వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. బెజ్జిపురం గ్రామంలో కోటి దీపారాధన మహోత్సవ నిర్వహణ కొరకు కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. కార్తీక మాస శుభ సందర్భంగా బెజ్జిపురం గ్రామంలో కోటి దీపారాధన మహోత్సవాన్ని నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికల కొరకు శ్రీ ఉమా రామలింగేశ్వర పంచాయతన దేవాలయం వద్ద కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. దాతల ఆర్థిక సహకారంతో డిసెంబర్ 9వ తేదీ శనివారం నాడు బెజ్జిపురం గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మరియు ఆలయాల వద్ద కోటి దీపారాధన చేయడం, తదుపరి అయ్యప్ప స్వామివారి అంబలం పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్దలు నిర్ణయించారు. మరియు ఉమా రామలింగేశ్వర పంచాయతీ దేవాలయంలో పెండింగ్ పనులపై చర్చించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మేడూరి ప్రసాదరావు, ఇజ్జాడ శ్రీనివాసరావు, దర్నాడ రాజనాయుడు, తలిశెట్టి వెంకటరమణ, పిన్నింటి మధుబాబు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 26వ తేదీ నాటికి ఓటర్ల జాబితాకు సంబంధించిన అన్ని క్లెయిములు పూర్తి చేస్తామని డిఆర్ఓ ఎం గణపతిరావు అన్నారు. వైసీపీ, టీడీపీ మినహా మిగిలిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలు ఇంకా అందజేయలేదని, వాటిని జిల్లా ఎన్నికల అధికారి వారికి త్వరగా అందజేయాలని కోరారు. తన కార్యాలయంలో 19వ జిల్లా స్థాయి సమావేశంలో డిఆర్ఓ గణపతి మాట్లాడారు. ఫారం 6, 7, 8లకు సంబంధించి జిల్లాలో 10,728 దరఖాస్తులు వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. కొత్తగా 72,711 మంది ఓటర్లుగా నమోదయ్యారని, పాత జాబితాలో 42,020 మందిని తొలగించామని, ఇందులో 22,454 మంది మృతి చెందిన వారున్నారని చెప్పారు. క్లెయిములు స్వీకరించేందుకు డిసెంబర్ 9వ తేదీ ఆఖరని, అలాగే డిసెంబర్ 2, 3 తేదీల్లో క్లెయిములు స్వీకరించేందుకు ఆయా బూత్లలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మార్పులు చేర్పులతో ఓటర్ల జాబితా ప్రక్రియ వచ్చే నెల 26వ తేదీ నాటికి పూర్తి చేస్తామని డిఆర్ఓ స్పష్టం చేశారు. సమావేశంలో రౌత శంకర్రావు, పిఎంసీ బాబు, సోమేశ్వరరావు తదితరులు ఉన్నారు. పారాలీగల్ వాలంటీర్ల వ్యవస్థలపై నమ్మకం కలిగి ఉండాలి అని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయం న్యాయసేవా సదనంలో 2వ రోజు జరిగిన పారాలీగల్ వాలంటీర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు న్యాయసేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా ముఖ్య అతిథిగా పాల్గొని పారాలీగల్ వాలంటీర్ల వ్యవస్థపై నమ్మకం కలిగి ఉండాలని, వ్యవస్థపై నమ్మకం కలిగి ఉన్నప్పుడే ప్రజలకు భరోసా కల్పించగలరని తెలిపారు. వ్యవస్థ అభ్యున్నతికి పాటుపడేటట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ 2వ రోజు కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ గా న్యాయవాది అన్నపు సత్యనారాయణ, కమ్యూనికేషన్ స్కిల్స్, న్యాయవాది మెట్ట సత్యనారాయణ, ఫ్యామిలీ చట్టాలు, న్యాయవాది పివిఎస్ సీతారామయ్య ఆస్తి హక్కు, న్యాయవాది అన్నపు భువనేశ్వరరావు క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జిల్లా న్యాయసేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసనాయుడు, పెద్ద సంఖ్యలో పారాలీగల్ వాలంటీర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మరియు శ్రీకాకుళంలోని ఇతర కోర్టులు ఇచ్చాపురం, ఆంగర్వలస, నరసనపేట, కోడబొమ్మాళి, పాలకొండ, పలాస, పాతపట్నం కోర్టుల నుంచి వర్చువల్ గా పారాలీగల్ వాలంటీర్లు ట్రైనింగ్ లో పాల్గొన్నారు. కనుగులవానిపేట నందు మహిళా సంఘాల ద్వారా పెంచుతున్న మదర్ పౌల్ట్రీని డివి విద్యాసాగర్ సందర్శించారు. మహిళలకి పెరటి కోళ్ల పెంపకం చాలా ముఖ్యమని, దీని ద్వారా పరిసరాలు పరిశుభ్రమవుతాయని, వీటిని తినడం వల్ల మహిళలకు కావలసిన ప్రోటీన్లు వారి శరీరానికి అందుతాయని, గుడ్ల ద్వారా ఆదాయం వస్తుందని వివరించారు. గతంలో పెరటి కోళ్లు విశాఖపట్నం నుండి తెప్పించేవారమని, ఇప్పుడు మహిళా సంఘాలకి శిక్షణ ఇచ్చి మన జిల్లాకు కావలసిన వాటిని మనమే తయారు చేస్తున్నామని వివరించారు. శ్రీకాకుళం, రణస్థలం, పాతపట్నం నందు పైలట్ ప్రాజెక్టు గా మొదలు పెట్టామని, ఇంకో జిల్లాలో మహిళలు ముందుకు వస్తే అవసరమైన శిక్షణ ఇస్తామని అన్నారు. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాసరావు, ఏపీఎంసీసీ మహిళా సంఘాల వారు హాజరయ్యారు. కంచిలి మండలం కేబీ నోగాం సచివాలయం పరిధిలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కేబీ నోగాం సచివాలయం పరిధిలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల వైసీపీ అధ్యకులు వజ్జి మృత్యుంజయరావు, జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి, స్థానిక సర్పంచు నిత్యా జన్ని పాల్గొన్నారు. కార్యక్రమంలో పురుషోత్తపురం సర్పంచ్ పైల మోహన్ రెడ్డి, మండల సర్పంచ్ రామచంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్,
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజాపురం 1 గ్రామ సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, ఏఎంసీ చైర్మన్ ఎన్ బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ యలమంచిల నేలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంసీపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న తారు రోడ్డుకి శంకుస్థాపన చేసిన శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఎంజీపురం పంచాయతీ గ్రామంలో 4 కోట్ల రూపాయలతో ఐటీడీఏ నిధులతో నూతనంగా మంజూరు కాబడిన తారు రోడ్డును పిరియా విజయసాయిరాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నర్తు రామారావు, మండల ఎంపీపీ నిమ్మనదాసు, కంచని జెడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అది సాధించేందుకు అలుపెరగని కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ అన్నారు. బుధవారం నర్సన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎస్వీసీటీ మరియు భవిష్యత్ ట్రస్టులు కలిసి నిర్వహించిన కెరీర్ ఫెయిర్ కార్యక్రమంలో సీఈసీ మెంబర్ పద్మప్రియ ప్రసంగించారు. ప్రతి విద్యార్థికి ఉపయోగపడే విధంగా విభిన్న విభాగాల నుండి మేధావులను తెచ్చి విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వటం ద్వారా ట్రస్టులు మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని పద్మప్రియ అన్నారు. సందర్భంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎస్వీసీటీ ముద్రించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, చింతు రామారావు, రాజా పప్పన్న, కోరాడ చంద్రభూషణ్ గుప్త, ప్రిన్సిపల్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. పైడిపిల్లి అప్పారావు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గ రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో ఇటీవల స్వర్గస్థులైన పైడిపిల్లి అప్పారావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర సర్పంచ్ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు ఆర్థిక సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందించి వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్ పెద్ది చిన్నారావు, అప్పారావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి అన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు సందర్భంగా తహసీల్దార్లు, బిఎల్ఓలు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 309 పోలింగ్ బూతుల పరిధిలో ఓటర్ల జాబితాలు సమగ్రంగా ఉండాలని బిఎల్ఓలుగా ఆదేశించారు. ఒకే కుటుంబ సభ్యులు ఒకే ఇంటి నెంబర్తో ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. అన్ని పార్టీల నాయకుల అనుమతితో సమగ్ర ఓటర్ల జాబితా సిద్దం చేస్తామని తెలిపారు. వైసీపీ జిల్లా కార్యదర్శి పిన్నెంటి సాయికుమార్, తహసీల్దార్లు సనపల కిరణ్ కుమార్, పప్పల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బయోమెట్రిక్ ఏ జనరేట్ చేసింది మేము పోస్టులో పంపిస్తాము. ఆ పోస్టులో పంపిన 15 రోజులు ఆ 4 దాంట్లో ఎక్కడ ఫోటో మీరు క్లిక్ చేసి మాకు కావాలని సబ్మిట్ చేసి మాకు ఇచ్చినట్లయితే ఉన్న రిమైనింగ్ 3 తీసేసి ఆ ఫోటో ఎక్కడైతే వాటర్లో ఉన్నాడో అతను మేము ఉద్యోగం జరుగుతుంది. అది కూడా మేము మాకు సుమారు 9 వేలు చదువు చేయండి, 2 వేల 50 చేయండి. అవన్నీ కూడా అవి మ్యాక్సిమం 1 వేలు చదువు తప్ప ఇవన్నీ కూడా జనరేట్ చేసి కన్సర్న్ కాఫీదానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వారి యొక్క ఫోన్ నెంబర్ తోటి బిఎల్ఓ యొక్క ఫోన్ నెంబర్ తోటి కూడా పోస్టర్ పంపిస్తారు. అది 15 రోజులు ఆగస్టులో రెండు రోజులైన అది కన్సర్న్ బిఎల్ఓ నెంబర్ కూడా ఎందుకు అందులో పెట్టామంటే అది తహసీల్దార్ మీటింగ్లో ఉంటామని మాట్లాడు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.